మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మహబూబాబాద్, కురవి, బయ్యారు మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం నేతలు అరెస్ట్ చేసి వారిని బయ్యారం స్టేషన్ తరలించారు. అక్రమ అరెస్టులు ఖండిస్తూ బయ్యారం పోలీస్ స్టేషన్లో అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. గత రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలి. గత రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకుల్ని ప్రజా నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు కేటీఆర్ షెడ్యూల్ ఈరోజు ఎలా ఉంది? ఈ అక్రమ అరెస్టులపై అఖిలపక్ష నేతలు ఏం చెప్తున్నారు? సతీష్, ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించబోతా ఉన్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ కూడా కలిసి పర్యటిస్తారు. మహబూబాబాద్ లో 50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత పోడు భూముల సాగు చేస్తున్న రైతులకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతారు. పోడు రైతులకు పట్టాల పంపిణీ అనంతరం ఎన్టీఆర్ స్టేడియం లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. కేటీఆర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనున్నారు. ఇందులో ఏం మాట్లాడబోతా ఉన్నారు, అన్ని నియోజకవర్గాల లాగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ ప్రకటిస్తారా, లేదంటే కొంత సస్పెన్షన్ కు పెడతారా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు, ఎర్రబెల్లి అధికారులు ఏర్పాట్లు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జోస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, సిపిఐఎం ఇతర నేతలందరినీ కూడా హౌజరెస్ట్ చేసి కొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి. ఉదయమే మహబూబాబాద్ లో ఉంటున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ను హౌజరెస్ట్ చేశారు. బలరాం నాయక్ ఇంటి చుట్టూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి. అక్రమ అరెస్టులు ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మహబూబాబాద్, కురవి, బయ్యారం మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం చెందినటువంటి 40 మందికి పైగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారందరినీ కూడా బయ్యారం పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారంతా బయ్యారం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపడతా ఉన్నారు. తప్పకుండా మమ్మల్ని విడుదల చేయాలి, మేము సమస్యలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, కానీ ఎందుకు ఇట్లా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? ప్రతిసారి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రభుత్వ పెద్దలు ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలను అరెస్ట్ చేసి ఇబ్బందుల పాలు గురి చేస్తారంటూ కూడా అఖిలపక్ష నాయకులు ఆందోళన చేసిన పరిస్థితి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కూడా ఆందోళన కార్యక్రమం కొనసాగించినటువంటి పరిస్థితి. కేటీఆర్ ఆ పర్యటన నేపథ్యంలో కూడా మొత్తం మీద ఒక ఉత్కంఠ వాతావరణం మహబూబాబాద్ లో కనపడుతుంది. చెప్పుకోవాలి, కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారైన పరిస్థితి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏం జరుగుతుంది, కేటీఆర్ ప్రసంగం ఎట్లా ఉండబోతుంది, కేటీఆర్ సంబంధించినటువంటి షెడ్యూల్ కు సంబంధించి ఏమన్నా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? షెడ్యూల్ ప్రకారం అయితే 2:30 వరకు మాత్రమే మహబూబాబాద్ లో ఆయన పర్యటన కొనసాగుతుంది. 2:30 తర్వాత మళ్ళీ ఆయన తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు. మహబూబాబాద్ లో 5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ను ప్రారంభిస్తారు. రామచంద్రపూర్ ఖాళీలో పూర్తయిన 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియం చేరి బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రజా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని, కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రజా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మాట్లాడిపోయాను సార్.